హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరానికి అనుకుని ఆవతరం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రాలో 3 రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు, సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి జల్లులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాబట్టి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటప్పుడు వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, పశువుల, గొర్రెల కాపులు ఈ వ్యక్తులు చెట్ల కిందకు ఉండవద్దని, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇక ఆవతరం ఉత్తర తమిళనాడు తీరానికి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలుపుతుంది. ఈరోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తూ ఉన్నాయి. ఈరోజు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. హైదరాబాద్లో ఈరోజు మేఘాలు కమ్మి ఉండి సాయంత్రం లేదా రాత్రి సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలియజేస్తుంది. ఉపరితల గాలుల వేగం 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్, షేర్ చేయండి.